బాగానే ఉన్నాయి. అదే అమ్మఒడి పెట్టాడు రైతు మిత్ర ఈ వేస్తున్నారు కదండి బాగానే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కలపడం అది బాగానే ఉంటుంది కదండి. ఫ్రీ చెకప్లు అవి చేస్తే ఆరోగ్యశ్రీలో కలిపితే బాగానే ఉంటుందండి. పనితీరు అంటే బాగానే జరుగుతుందండి. పనితీరు అది కూడా బాగానే ఉంది. శానిటైజర్ ఇది బ్లీచింగ్ అది వేపియడం అంతా బాగానే ఉంటుంది కదా. అన్ని ఏరియాలో ఎక్కడైతే అక్కడ ఎలక్ట్గా ఉన్నారు బాగానే ఉంటుంది. పరిపాలన అంటే పరిపాలన ఏముంది, అన్నిటిలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. అన్ని రంగాల వ్యవస్థ అంతా కోల్పోయింది. మాకేమో రోడ్డు మీద బాడిగలు ఉంటలా చాలా ఇబ్బందికరంగా ఉంది. బ్రతకడమే కష్టమైపోతుంది. పెట్టిన పథకాలు అయితే మామూలు పెద్దలు కాలేలకు అందుతున్నాయి కానీ మాలాంటి వర్కర్స్కి ఏమి అందటల్ల. మాది రాడ్బెనింగ్ యూనియన్, మేము యూనియన్ తరఫున అమౌంట్ వస్తాయని చెప్పి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకుని అవి ఓపెన్ చేసుకుని అకౌంట్ల కోసం తిరిగి అమౌంట్ పెట్టి ఆటోలకు వేసారు, పల్లికార్లకు వేసారు, అందరికి వేసారు. కానీ మాకు యూనియన్ 3 నెలలు 4 నెలలు పని లేకపోయినా ఇంటికాడ కూర్చొని బియ్యం స్టోర్ బియ్యం ఏమిటి అంటున్నాం. కనీసం మాలాంటి వర్కర్లకు ఏంటనేది కూడా జగన్ గారు చూడలే. మరి జగన్ ప్రభుత్వం పాలన బాగానే ఉందనుకుంటున్నారు కానీ వాళ్ళు మాలాంటి వర్కర్లకు ఏం లేనప్పుడు జగన్ పరిపాలన బాగుందని మేము ఎలా చెప్పుకోగలుగుతాం? ఫస్ట్లో మేమే చెప్పాం, ముందు కింది తీసేసాడు, మాలాంటి వాళ్ళకి పర్వాలేదులేని మేమే చెప్పుకున్నాం. వాస్తవంగా అయితే 3 నెలలు 4 నెలలు ఇంట్లోనే కూర్చున్నాం. ఈ కరోనా వల్ల ఇంట్లోంచి కాదల్లా ఆ స్టోర్ మేము ఇచ్చారు, మనిషికి 500 రూపాయలు ఆడవాళ్ళకి వేసారు. ఏంటి 3 నెలలు 4 నెలల నుంచి పనులు లేకపోయినా మాలాంటి వర్కర్లు ఏం తింటున్నారు ఏంటనేది లేదు. ఆటో డ్రైవర్లకు 10,000 వేసాడు, పల్లికారులకి 1,000 వేసాడు, ముసలి పెన్షన్లు ఇస్తున్నారు. మరి రాజ్మని చేతి వర్కర్లు 4 నెలల నుంచి ఇళ్ళల్లో ఉంటున్నారు. దగ్గర దగ్గర కాగితాలు పెట్టు కూడా మేము యూనియన్ తరఫున యూనియన్ డబ్బులు పడుతున్న కాగితాలు కూడా పెట్టుకొని దగ్గర దగ్గర 10 రోజులు అవుతుంది. దానికి ఏమి మాకు తెలియటం లేదు, రెస్పాన్స్ లేదు, ఏం చెప్పటం లేదు. మాలాంటి వర్కర్లు చూడకపోతే ఇప్పుడు జగన్ పరిపాలన అంటే మా వల్లే కదా పరిపాలన ఆయనకి. వాస్తవంగా అయితే వర్కర్ బాగుంటేనే కదా ఆయనకి బాగుండేది. కొంచెం చేతి వర్కర్లకు ఏమైనా చూపిమ్మనండి, పనులు లేని వాళ్ళకి ఏమైనా చూపిస్తారా? ఇక్కడ ఏం చూపిరే, పల్లెటూరులో చూపిస్తున్నారు, ఇక్కడ ఏం చూపిద్దాల? పల్లెటూరులు అంటే మొక్కలు నాటడం, కాలువ మట్టి మట్టి తెస్తాం, అలాంటివి చేపించి రోజుకు 300 350 ఎంత ఇస్తున్నారో మనకు తెలియదు. అలాంటివి జరుగుతుంది. కానీ విజయవాడ వచ్చేలోకి రాడ్బెనింగ్ వాళ్ళు కానీ టాపి వాళ్ళు కానీ సెంట్రింగ్ వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు 4 నెలలు 5 నెలలు అప్పులు చేసుకొని ఇంట్లోంచి కదలకుండా ఈ బాధల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కొంచెం చూడమని చెప్పండి మీ ప్రభుత్వాన్ని, అంతకు మించి ఏం చేయము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.